తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు పదో తరగతి విద్యార్థి కిరణ్ చంద్. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన కిరణ్ చంద్ మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని గుర్తించారు. దీంతో కిరణ్ చంద్ తల్లిదండ్రులు అంతటి దుఃఖంలో కూడా కుమారుడి అవయవాలు దానం చేశారు. దీంతో తిరుపతిలో ఓ చిన్నారికి గుండెను, విశాఖపట్నంలో కొందరికి కిడ్నీ లివర్ను అమరుస్తున్నారు వైద్యులు. అటు శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తరలించారు పోలీసులు.